జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీద రవిచంద్ర, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ నేతలు తాళ్లపాక రమేష్ రెడ్డి, తాళ్లపాక అనురాధ తదితర ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబుతో నేను రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు హోరెత్తించారు. నారాయణ, బీద, అజీజ్, రమేష్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. బాపూజీ చేసిన త్యాగాలు, ఆశయాలు మరువలేనివన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా మీకు అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో ఈరోజు శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం మీకు తెలిసిందే. ఈరోజు జైల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. అదేవిధంగా వారి సతీమణి భువనేశ్వర్, వారి కుమారుడు లోకేష్ కూడా ఈరోజు యాక్చువల్గా ఈ నిరాహార దీక్షను పూనారు. దీని అంతటికి కారణం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, నిరంకుశ పరిపాలన, కక్ష సాధ్యం పరిపాలన. ప్రజలకు ఏం కావాలా, వాళ్ళకి ఏం చేయాలనేది మర్చిపోయి కేవలం కక్ష సాధింపుతోనే ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దాదాపు 200 సంవత్సరాల పైగా పరిపాలించారు. వాళ్ళ నిరంకుశ పాలనని ప్రజలకి వాళ్ళ దగ్గర నుంచి విముక్తి చేయడానికి ఆ రోజు మహాత్మా గాంధీ శాంతి, సత్యం అనే మార్గాలను ఎన్నుకొని అహింసా మార్గం ద్వారా ఈ యొక్క దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. తీసుకురావటమే కాదు, ఆయన ప్రపంచం మొత్తానికి మనం శాంతి ద్వారా, అహింసా మార్గాల ద్వారా అన్నీ సాధించవచ్చని నిరూపించారు. అందుకని ఈరోజు యాక్చువల్గా ఏదైతే ఈ యొక్క డే రోజుని నాన్ వైలెన్స్ డేగా ఈవెన్ డిక్లేర్ చేసింది. నాన్ వైలెన్స్ డేగా ఇది 2 అక్టోబర్ గాంధీ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఈవెన్ఏ ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అలాంటి మహానుభావుడు ఏదైతే మార్గాన్ని చూపించాడో ఆ మార్గంలో ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను సైకో నుంచి విముక్తి చేయడానికి అందరూ చేస్తున్నారు. త్వరలో విముక్తి అవుతుందని ఆశిస్తున్నారు. మహనీయుడు ప్రపంచానికే శాంతి పోరాటాల ద్వారా స్వాతంత్రాన్ని సాధించడంలో ఒక మార్గదర్శకుడు. భారతదేశం స్వాతంత్ర సాధనలో ప్రజలను చైతన్యవంతపరిచి ఈ దేశానికి విముక్తి కలిగించినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో దీక్ష చేపట్టారు. ఆయన సతీమణి నందమూరి తారక రామారావు గారి కుమార్తె, చంద్రబాబు నాయుడు గారి సతీమణి. ఏనాడు 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా, భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా, అధికారంలోన్నా, ప్రతిపక్షంలోన్నా, రాజకీయాల వైపు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కన్నెత్తి చూడని మహాతల్లి భువనేశ్వరి తన భర్తకి జరిగినటువంటి అన్యాయానికి ఒక ఆడపడుచుగా ఈ ప్రభుత్వం ఆమెని నిండు అసెంబ్లీలో అవమానించిన, నీచంగా ఓ చర్చ జరిపిన, చెలించని
భువనేశ్వర్ గారు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వేధింపులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సైకో పాలనతో ప్రజల ముందుకు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, ఇంకా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, గందరగోళంలో పడిపోతుంది అనుకున్న తరుణంలో ప్రజలకు అండగా ఉంటాను, పార్టీ కుటుంబ సభ్యులకు ఓ తల్లిగా ఓ అక్కగా ఓ చెల్లిగా నా వంతు బాధ్యతగా నేను ప్రజలకు అండగా ఉండదల్చానని ఆమె ఈరోజు రాజమండ్రి వేదికగా దీక్షకు కూర్చున్నారు. లోకేష్ బాబు గారు ఢిల్లీలో దీక్ష చేపట్టారు దేశ రాజధానిలో. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారికి సంఘీభావంగా దీక్షలు చేపడుతున్నారు. దీక్షలు బాబు గారు అరెస్ట్ అయిన నాటి నుంచి కూడా కొనసాగుతున్నాయి. కానీ ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఈ దేశానికే సేవలు అందించడంలో ఐటీ రంగంలో కానీ నిర్మాణం ఒక రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆయన చేసిన సేవలు రాజకీయాలకు అతీతంగా పారిశ్రామికవేత్తలు నిపుణులు అనేక రాజకీయ పార్టీలు సంఘీభావం తెలియజేశారు. మేము ఒకటే పిలుపునిస్తున్నాం ఈ గాంధీ జయంతి సందర్భంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచివేత ధోరణి, నిరంకుశ వైఖరి, పోలీసుల ద్వారా తెలుగుదేశం పార్టీని అణిచివేయాలా, భయభ్రాంతులకి గురి చేయాలా, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నారాయణ గారిని అరెస్టు చేస్తాం, తెలుగుదేశం పార్టీని గందరగోళంలో పడేస్తామని కలలు కంటున్నారు. వైనాట్ 175 అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఏపీ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి అన్న అవసరం అని చెప్పి చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాలని ప్రజలు చెప్తున్నారు. మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాలని ప్రజలు నిన్న విజయవాడ వేదికగా ఈ భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటిసారిగా చీఫ్ సెక్రటరీలు, ఎలక్షన్ కమిషనర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మొత్తం విజయవాడ వేదికగా ఓ పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, మన భవిష్యత్తు కాదు మన బిడ్డల భవిష్యత్ కోసం కదిలి రండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేదానికని చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఇదో సైకో పాలన. నేను జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కక్షతోనో రాజకీయ కక్షతోనో కాదు, ఈ రాష్ట్రం సర్వనాశనం కాబోతుందని ఈరోజు తెలుగుదేశం పార్టీ కాదు, ఈరోజు సిపిఐ, సిపిఎం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎందుకు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా ఒక రాజకీయ పార్టీల పొత్తులు పార్టీ కార్యాలయాల్లోనో లేదా ఒక ఏదో ఒక వేదికలో పొత్తులు కుదురుతాయి, కానీ ఈ యొక్క ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఈ ముఖ్యమంత్రిని సాగనంపాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాగనంపాలని నిన్నటి రోజున ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రధాన కార్యదర్శులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళల్లో మెజారిటీ రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి కూడా సేవలు అందించి ఏదో ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒకే ఒక్క లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భవిష్యత్ తరాలను కాపాడుదాం, చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలా, రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని ఈరోజు పోరాటం మొదలైంది. గాంధీ జయంతి రోజు నుంచి చేపట్టినటువంటి పోరాటాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని తింపేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ముందుగా ఈరోజు 164వ మహాత్మా గాంధీ
जयंती शुभाकांक्षलु मेमंदरम गानी तेलुगुदेशं पार्टी कार्यालयंलो घन निवाळ्लु अर्पिंचुकोनि ई रोजु दुरदृष्टं मेमु ई रोजु रोड्ल पैन कूर्चोनि राष्ट्रं मोत्तं ఇది కానీ ఈరోజు బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసినట్టు ఈరోజు దేశం లోపల సొంత నాయకులతో సొంత ప్రభుత్వాలతో సొంత అంటే నేను చెప్పేది భారతదేశ ప్రభుత్వాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడాల్సి వస్తా ఉంది ఎలాగైతే స్వచ్ఛ భారత్లో చెత్తని బయటికి కడిగేశామో చెత్తని బయటికి తీసామో అలాగనే రాజకీయాల్లో గాని చెత్తని బయటికి తీయాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఆ ప్రజల్ని చట్టాల్ని భక్షించే పరిస్థితికి వచ్చేసింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కావచ్చు ఈ రోజు వేధింపులు ఏదైతే జరుగుతున్నాయో ఇతర నాయకులపైన అన్ని ఇదన్నీ కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్యంని అపహాస్యం చేస్తా ఉన్నారు ఈ అందరికీ తగిన బుద్ధి ప్రజల్ని చెప్పాలని గాని కోరుకుంటున్నా అదే విధంగా ఈ సైకో వల్ల అక్రమ అరెస్ట్ చేసిన మా చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అహింసతోనే మేము నిరసన తెలుపుతూ న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం ఈరోజు ఈ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పురస్కరించుకుని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో దీక్ష చేస్తున్నారు దానికి సంఘీభావంగా అదే విధంగా మా దేవుడి బిడ్డ భూనశర్మ కూడా దీక్ష చేస్తున్నారు అదే విధంగా లోకేష్ కూడా ఢిల్లీలో చేస్తున్నాడు దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన దీక్ష చేస్తున్నాము ఒకరోజు దీక్ష అదే విధంగా ఒక మన రాష్ట్రంలోనే కాదు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడైతే తెలుగు వారు ఉన్నారో అన్ని దిక్కులు కూడా విపరీతమైన స్పందన ఉంది మీరు చూస్తున్నారు గత 20 రోజుల పైనగా 22 రోజులుగా మొత్తం నిన్న చూస్తే బెంగళూరులో కూడా కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చారు ఈ విధంగా అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఆ విధంగా దేశ విదేశాల్లో కూడా దీన్ని నిరసిస్తూ ఖండిస్తున్నారు కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా నిరసన దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా శాంతియుతంగానే మనం పోరాటం చేయాలి భవిష్యత్తులో సైకో పోవాలి సైకిల్ రావాలి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102334